రాక్స్టార్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడిప్పుడు మిమిక్రీలోకి రాణిస్తున్న చందు గారు మన స్టూడియోలో ఉన్నారు. సినీ నటుల వాయిస్లను అనుకరిస్తూ ముందుకు దోసుకుపోతూ చందు గారితో కొన్ని ముచ్చట్లు మీకోసం. చందు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు ఫస్ట్ మిమిక్రీ ఎలా చేయాలని థాట్ వచ్చింది? మిమిక్రీ అనేది ఒక కళాత్మకమైనది. అది ఏ విధంగా నాకు వచ్చిందంటే, చిన్నప్పుడు మా ఇంటికాడ ఒక ఆయన ఎర్రగడ్డలు బండి దోలుకుని వెళ్ళేవాడు. ఫస్ట్ అతను వాయిస్ని ఇమిటేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది పొలిటీషియన్స్ని, కమిడియన్స్ని, కొంతమందిని, ఆర్టిస్ట్ని కవర్ చేసుకుంటూ మిమిక్రీ అనేది స్టార్ట్ చేయడం నాకు జరిగింది. ఫస్ట్ మీరు మిమిక్రీ ఎక్కడ చేశారు ప్రోగ్రామ్? కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్లో యాన్యువల్ డే చేశాను ఫస్ట్. నాది అదే, నన్ను సార్లు గుర్తించి, అంటే నేను క్లాస్లో చేస్తూ ఉండేవాడిని మిమిక్రీలు, టీచర్స్ లేనప్పుడు ఒకసారి నన్ను గుర్తించి నాకు యాన్యువల్ డేకి అవకాశం ఇచ్చాడు. ఇంకా అప్పటి నుంచి చాలా ప్రోగ్రామ్స్ చేశాను. మీరు మిమిక్రీ చేసేటప్పుడు భయపడ్డము, జంకడం అలా ఏమైనా జరిగాయా? అలా ఏం జరగవు. బాగా తెలిసిన వాళ్ళు మన కళ్ళ ముందర ఉన్నప్పుడు కొంచెం జనుగ్గా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి అలాగేం ఉండదు. నేను దాదాపుగా ఒక 30 ప్రోగ్రామ్స్ దాకా చేశాను కాలేజెస్లో, యాక్ట్ సిటీలో, బయట కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. బర్త్డేకి, సెలబ్రేషన్స్కి అలా చేస్తున్నాను, కానీ ఇప్పుడు మన ఛానల్లో వచ్చి ఈరోజు చేస్తున్నాను. మీరు ఎన్నో వాయిసెస్ చేస్తుంటారు కదా, ఫేవరెట్ వాయిస్, మీకు బాగా నచ్చిన వాయిస్ ఏంటి? అంటే నాకు బాగా నచ్చినది కొండవలస లక్ష్మణ్ రావు, ఎంఎస్ నారాయణ, సుధాకర్ గారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఇప్పుడు మీకు ఒకటి చేస్తాను. అంటే ఎలా ఉంటుందంటే, ఒక పాట కుమారి 21F సినిమాలో ఒక పాట వీళ్ళందరూ చేస్తే, ఆ పాటను పాడితే కొన్ని కొన్ని వేరియేషన్ సాంగ్స్ వాళ్ళు మిమిక్రీ వాళ్ళ వాయిస్తో ఎలా చేస్తారో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. పాట ఏంటంటే, బారుకెళ్తుంది బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది డ్యాన్స్ చేస్తుంది, లవ్ చేయాలా వద్దా అనేది సాంగ్ని మన కొండవలసిన లక్ష్మణ్ రావు గారు పాడితే ఎలా ఉంటుంది? బారుకెళ్తుంది బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది డ్యాన్స్ చేస్తుంది, లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్ద ఏంటి, లవ్ నేను చేయడు, బారుకెళ్తుంది పప్పుకెళ్తుంది డ్యాన్స్ చేస్తుంది అంటే నేను ఒప్పుకోను, అయితే ఓకే. ఈ విధంగా చేస్తారు. అదేవిధంగా ఇంకొకరు సుధాకర్ గారు చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. బారుకెళ్తుంది కుయ్యో, బీరు కొడుతుంది కుయ్యో, పప్పుకెళ్తుంది డ్యాన్స్ చేస్తుంది, లవ్ చెయ్యాలో వద్దో, లవ్ చెయ్యాలో వద్దో జంబో. ఈ విధంగా చేస్తాడు అతను చూసుకుంటే. ఇంకొకరు ఇప్పుడు మన జయప్రకాష్ రెడ్డి గారు చేస్తే ఎలా ఉంటుంది? ఏమీ బారికి వెళ్తున్నావు, మీరు కొడుతున్నావు, పప్పుకెళ్ళి కూడా డ్యాన్స్ చేస్తున్నావు, లవ్ ఎట్ట చేయమంటావు, మీ కొంచెం ఉన్న మర్యాద లేదా, కొంచెం ఉన్న మర్యాద లేదంట మీ నీవు గొప్పదానా. అదేవిధంగా ప్రకాష్ రాజు గారు ఈ సాంగ్ను పాడితే ఎట్టుంది? బారుకెళ్తుందా బీరు కొడుతుంది, ఆ పప్పుకెళ్తుంది డ్యాన్స్ కూడా చేస్తుందట, లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా, నేను మోనార్క్ని ఎవరి మాటన్నా. అదేవిధంగా ఇప్పుడు బొస్తా సత్యనారాయణ గారి పాడితే ఏ విధంగా ఉంటుంది? బారుకెళ్తుంది బీరు కొడుతుంది, పప్పు కలుతుంది డాన్స్ చేస్తుంది, లవ్ చేయాలా వద్దా, నేను ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉంటాడు, నాకు లవ్లు గివ్వులు అనే సెట్ కావు. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్ నారాయణ గారు చేస్తే అట్టుండదు? వషే బోరకెళ్తుంది బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది డ్యాన్స్ చేస్తుంది, లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా, ఎంఎస్ నారాయణ అంటే ఏమనుకున్నావు, ఎమ్మంటే మందు ఇస్తుంటే సోడా, మందులో సోడా కలుపుకునే నారాయణ. ఈ విధంగా ఉంటుంది కొన్ని వేరియేషన్. చాలా బాగా చెప్తున్నారండి. ఇంకేమైనా వాయిస్ చెప్తారా? చెప్తాను. అంటే బాహుబలి సినిమాలో కిల్కీ లాంగ్వేజ్ అనేది చాలామందికి తెలియదు. ఆ లాంగ్వేజ్లో ఆ డైలాగ్ని తెలుసుకోవడం కూడా చాలా కష్టం, కానీ నేను అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని చెప్పి ఆ డైలాగ్ని నేర్చుకున్నాను. ఆ డైలాగ్ మీకోసం ఇప్పుడు చేస్తాను. నిమ్డా గ్రోజెస్ టెల్ మీ హద్ భూషుణ్ ప్రకులుకిన్ బుమ్లా మోహినోజుకు లోహక్వర్ అనేది ఇలా ఉంటుంది కాలికి ఒక డైలాగు. అదేవిధంగా ఇంకా కొంతమంది డైలాగ్స్ అనేవి చేస్తాను. ఎన్టీఆర్ కూడా డైలాగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ కొత్త ఎన్టీఆర్ పాత ఎన్టీఆర్? పాత ఎన్టీఆర్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. దాన వీర సూర కర్ణాలో డైలాగ్ని చెప్తా మీకోసం అద్భుతంగా.
ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి? ఛాతి నపంలో సూత సుతలకు నీళ్ళ అర్హత లేదంటువా? ఎంత మాట ఎంత మాట! ఇది ఛాత్రియ పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమిట్టిది, అట్టి జుబుచ్చాకారమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టిదు కదా. నీది ఏ కులము? నాతో చెప్పితివేమయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఓలుషితి పురుషుడు కాడా? అతడు పంచమీ జాతి అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలందు పరాచరుని, ఆ పరాచరులు పల్లిపడుచేయిన మత్స్యగండి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాలైన పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో మీచే కీర్తింపబడుతున్న ఈ విదురుడు దేవుని కనలేదా? సందర్భావసరాన్ని బట్టి క్షేత్ర బీజ ప్రాహాణ్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములు ఎందుకు? ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు డైలాగు. అదేవిధంగా బాలయ్య బాబు లెజెండ్ ఆ డైలాగు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు అనే డైలాగు బాలయ్య బాబు చెప్తే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా సాయి కుమార్ అందరికి తెలిసే ఉంటారు అగ్ని, అతను డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసుకుందాం. కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతినిధులైతే, కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ లబ్బే. నాకు గడపడ్డొచ్చిందని గడపని తొలగించాను, తలుపు ఉందని చెప్పావు, తలుపుని బద్దల బద్దలుగా పగలగొట్టాను. అమ్మా, సత్య ధర్మ అనే వీళ్ళకి మంచి వాళ్ళ పేర్లు పెట్టావే, నువ్వు వీళ్ళని కన్నావు కానీ తప్పు లేదు, నీ బాధ్యత నువ్వు నిర్వహించావు. కానీ ఇలాంటి లుచ్చానాయాలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారే, ఏమన్నా న్యాయముందా? ఇలాంటి వాళ్ళని ఉరితీసిన పాపం లేదు తల్లి. అమ్మా నీళ్ళు, అమ్మా నీళ్ళు, మెంటలు వస్తుందమ్మా, రిలాక్స్ రిలాక్స్. అతన్ని చెప్పుకుంటే భలే చెప్తున్నారండి అన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రకాష్ రాజు గారిది గిట్టే దింపేశారండి, అలాంటిది ఇంకో డైలాగ్ మా కోసం చెప్తారా? చెప్తానండి, ఎగ్జాక్ట్లీ. అరే సంచ సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొప్పమ్మన్నారయ్యా, సంజ ఉరుమైతే నేను మెరపరయ్యా, నేను మోనార్క్ని నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. మీరు పవన్ కళ్యాణ్ వాయిస్ చేస్తుంటారని విన్నాము, ఒకసారి మా ప్రేక్షకుల కోసం చేసి వినిపించండి. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా చేస్తానండి. పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ స్పీచెస్ ఈ మధ్య మనం చూస్తున్నాం. అతను రాజకీయంలో వచ్చినప్పుడు, అతను రాజకీయంలో వచ్చినప్పుడు ఏ విధమైన స్పీచ్లు ఇస్తున్నాడు, ప్రజలకి అవి ఎలా అందుతున్నాయనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్ళిపోతుంది, అది ఎవరి వల్ల వెళ్తుంది? మన వల్ల కాదా అని అడుగుతున్నాను. ఈరోజు సీఎం అయ్యారు కొంతమంది, ఎన్నెన్నో పనులు చేశారు, కానీ ప్రజల దాకా పనులు వెళ్తున్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి చెప్తుండేది ఒకటే, పొలాలు పోగొట్టుకున్నారు, స్థలాలు పోగొట్టుకున్నారు, ఇంకా ఎవరు పోగొట్టుకునే పరిస్థితుల్లో లేరు, ఇంకా ఎవరు ఏ పరిస్థితుల్లో లేరు. నేను రాష్ట్రంలో చూస్తున్నా ఈరోజు చాలామంది ఏడుస్తున్నారు, నేను వెళ్ళినప్పుడు చాలా బాధపడుతున్నారు. ఇది అంతా మనం చేసిన తప్పు కాదా? ఇది మనం చేసిన తప్పు కాదా? సూపర్ చెప్తున్నారండి. ఈ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు, పవర్ఫుల్ స్పీచ్ అది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మిమిక్రీ అనేది ఒక వాయిస్ తో ఒకరే చేయగలరు, అందరూ చేయగలరా? అంటే యాక్చువల్లీ అందరూ చేయగలరు. ఆ వాయిస్ అనేది ప్రతి ఒక్క పర్సన్ని ఇమిటేట్ చేయగలము, కానీ పర్టికులర్గా వాళ్ళని మనం ఇమిటేట్ చేయాలి అంటే వాళ్ళ పైన ఏకాగ్రత, ఆకర్షణీయంగా వాళ్ళు చేసే పనుల్ని, వాళ్ళు చేసే వాయిసెస్ని మనం తీసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా అది పాసిబుల్ అవుతుంది, ఎవరన్నా చేయగలరు. రాజశేఖర్ గారు వాయిస్ అందరూ చేస్తుంటారు కదా, మీరు తన ఒరిజినల్ వాయిస్ చేసి చూపించారు.
ఇక్కడ రాక్ స్టార్ ఛానల్ కూడా మంచిగా మమ్మల్ని ఇన్వైట్ చేసి బాగా చేస్తారే. జీవిత కూడా చెప్పాను వస్తా ఉన్నది. జీవిత కూడా ఇప్పుడుదా ఏం చేస్తూ ఉన్నారంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది చాలా దూరం పోతూ ఉంది కాబట్టిదా అందరూ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు నాది రోజ్ రోజ్ రోజా పువ్వా సినిమాదా డెవలప్ చేసినది. అప్పుడు నాకుదా తెలుగు కొంచెం అచ్చా రాదు, కానీ ఏదోదా మాట్లాడుకుంటా వస్తా ఉన్నాను. ఈ విధంగా ఉంటుంది. మీరు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం ఛానల్ అంతా. అదండి చందు గారు మిమిక్రీతో ఎంతో ఎంజాయ్ చేశారు కదా. మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాక్ స్టార్ ఛానల్.